ప్రభు పేరట మీ అందరికీ షలాం. ఆనాడు ఆ టీచర్ ఆ కుర్రవాడిని పిలిచి, ఒరేయ్ నా ప్రశ్నకు జవాబు చెప్పరా. అప్పుడేం మాట్లాడలా, మాట్లాడకుండా మొద్దుగా నిలబడతావేమిట్రా, ఇప్పటి వరకు నేను చెప్పిన పాఠంలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. సమాధానం లేదు. ఇట్రా వచ్చాడు, చీటీ మీద ఏదో రాసింది, ఆమె ఏదో రాసి, ఇదిగో ఇది తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇవ్వు. పాపం ఆ కుర్రవాడు తిన్నగా వచ్చి మమ్మీకి ఆ చీటీ ఇచ్చాడు. ఏమిట్రా ఇది, మా టీచర్ ఇచ్చింది మమ్మీ, నీకిమ్మని చెప్పించింది. అది చదివితే ఏముందో తెలుసా, నీ కుమారుడు ఒట్టి దద్దమ్మ, వీడు ఒట్టి పనికి మాలినవాడు, వీడికి చదువు సంజలు అబ్బవు, కాబట్టి ఇక మీదట స్కూలుకి పంపించకండి. ఇట్లు టీచర్. ఆ తల్లి చూసింది, ఏంటమ్మా అది. ఏమీ లేదురా, నిన్ను టీచర్ని చూసినప్పుడు ఆ టీచర్కి నువ్వు దద్దమ్మలా కనిపిస్తున్నావు, ఇక స్కూల్కి పంపించవద్దు అని చెప్పింది. కానీ ఒక కన్న తల్లిగా నిన్ను చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి పౌరుడిగా కనిపిస్తున్నావు, అద్భుతమైన భవిష్యత్తు నీలో నాకు కనిపిస్తుంది, కాబట్టి ఒక పని చేస్తారా, స్కూల్కి పంపించను. మరి నా చదువు ఎలా మమ్మీ. నేనే చదివిస్తా. ఆ తల్లి పెద్దగా చదువుకున్న వ్యక్తి కాకపోయినా ఆ కుమారునికి ఏమి నేర్పించిందో తెలుసా మీకు, నాయనా జీవితంలో కఠినమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, కఠినమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలా కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కఠినమైన ప్రశ్నలు వచ్చినప్పుడు నీకు జవాబు కావాలంటే ఏం చేయాలో తెలుసా. ఏం చేయమంటావు మమ్మీ, ఆకాశం వైపుకు చూడు, అక్కడ శ్రేష్టమైన దేవుడు ఉన్నాడు, ఆయన నీ వేసే ప్రతి ప్రశ్నకు జవాబిస్తాడు, నీకు జ్ఞానాన్ని ఆయనే ప్రసాదిస్తాడు, జవాబు నీకు ఆయనే ఇస్తాడురా అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆ కుర్రవాడిలో దేవుని పట్ల విశ్వాసాన్ని, నీ పట్ల దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు, ఆ దేవుడు నువ్వు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ఉన్నతమైన భవిష్యత్తు నీకు వస్తుంది అని చెప్పి ఆ తల్లి ఆ చిన్న కుర్రవాడికి నూరిపోసింది. కానీ ఎక్కువ కాలం బ్రతకల, చిన్న వయసులోనే ఆ తల్లి చచ్చిపోయింది. ఆ కుర్రవాడు పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. అతని పేరు ఊరు వాడ అందరూ అతని పేరు గురించి మాట్లాడుతూ, అతని గొప్పతనం గురించి మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళు వచ్చి అడిగారట అతని భార్యను, ఏమని, అమ్మా మీ ఆయన సామాన్యుడు కాదు, ఈ లోకంలో ఏ ఒక్కరూ కనుగొనలేనటువంటి మహా ఉన్నతమైనటువంటి ఇన్వెన్షన్స్ చేశాడు, కనుగొన్నాడు, ఇంత జ్ఞానము మీ వారికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడైనా అడిగారా మీరు. అడిగితే ఆమె చెప్పింది, చాలాసార్లు అడిగా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత జ్ఞానం మీకు, మరి ఏమన్నాడు ఆయన. ఎప్పుడు తను సమాధానం చెప్పలా. మరి ఆయన సమాధానం ఏమిటి, ఇంత జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ప్రశ్నించిన ప్రతిసారి ఆయన నోటితో సమాధానం చెప్పలేదు, కానీ అలా అడిగిన ప్రతిసారి తన వేలు మాత్రం ఆకాశం వైపు చూపించేవాడు, అక్కడి నుంచి వచ్చింది నాకు ఈ జ్ఞానం. అతను ఒక సందర్భంలో ఏమన్నాడు తెలుసా, నా తల్లి పెద్దగా చదువుకోకపోయినా దేవుని మీద ఎలా ఆధారపడాలో, దేవుని యొక్క సన్నిధి నుంచి ఎలా జవాబులు పొందుకోవాలో, చిన్నప్పటి నుంచి ఎటువంటి విలువలు కలిగి జీవించాలో నా తల్లి నాకు నేర్పించింది. ఎక్కువ కాలం తాను బ్రతకలేదు, కానీ బ్రతికిన 3 నాళ్ళలో సరైన పునాది నాకు వేసింది. జీవితాంతము నా తల్లికి నేను రుణపడి ఉంటాను. ఆ తల్లి నా మనసులో మెదిలిన ప్రతిసారి కృతజ్ఞతా భావంతో నా హృదయం నిండిపోతుంది. టీచర్ పంపించేసింది, ఏమని, వీడికి చదువు సంజలు అబ్బవు. తల్లి ఏం చేసిందో తెలుసా, అటువంటి కుమారుణ్ణి దేవునికి పరిచయం చేసింది, దేవుణ్ణి పరిచయం చేసింది. ఆ కుమారునికి దేవుడే నీకు జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పింది. ఆ కుమారునికి నేర్పించింది దేవుని మీద ఆధారపడమని. ఆ కుమారుడు ఎవరో కాదండి, ఈరోజు మన కళ్ళ ఎదుట ఈ లైట్స్ ఉన్నాయంటే, ఈ బల్బులు ఉన్నాయంటే, నా ఎదుట ఈ కెమెరా ఉందంటే, టెలిగ్రామ్ ఉందంటే, టెలిగ్రాఫ్ ఉందంటే, వీటన్నిటికీ ఆధారం ఎవరు తెలుసా మీకు, థామస్ అల్వా ఎడిసన్. అతడేనండి ఈ బల్బును కనుగొన్నప్పుడే ప్రపంచం వెలిగించబడిందండి. అతనికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అండి. ఒకప్పుడు చదువు లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఆయన తల్లి అతనికి దేవుణ్ణి పరిచయం చేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న తమ్ముడు, చెల్లి, జ్ఞానం లేదా అయితే బైబిల్ సెలవిస్తుంది, ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఉద్యోగంలో జ్ఞానం లేదా, వ్యాపారంలో జ్ఞానం లేదా, నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, అడిగినట్లయితే ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎవరెవరు ఏ ప్రశ్నతో వచ్చినా ఆ ప్రతి ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉంది. ప్రతి సమస్యకు నాయన నీ దగ్గర ప్రత్యుత్తరం ఉంది. ఎవరెవరైతే నాయన వారు నోరు తెరిచి, అయ్యా నా సమస్య ఇదే, నా కష్టము ఇదే, నా పరిస్థితి ఇది, ఈ పరిస్థితిలో నుంచి, ఈ కష్టంలో నుంచి, ఈ నష్టంలో నుంచి, ఈ ఇరుకు ఇబ్బందిలో నుంచి, వ్యాధి బాధ నుంచి, కుటుంబ సమస్య నుంచి నాయనా విడిపించగలవా? మార్పు లేకుండా ఉన్న భర్తను, భార్యను, బిడ్డలను, తల్లిని, తండ్రిని మార్చగలవా? మార్చు నాయన. అని ఏ సమస్యతో, ఏ కష్టముతో వచ్చి ప్రార్థన చేస్తున్నారు? అయ్యా సొలొమోను అన్నిటికీ జవాబిస్తే అంతకంటే శ్రేష్ఠుడివి కదా, నువ్వు శ్రేష్టమైన జవాబు దయచేయమని. అలాగే నాయన మమ్మను చూసినప్పుడు జ్ఞానమే మాలో కనిపించాలి. నీ జ్ఞానము, పైనుంచి వచ్చిన జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, వాక్యానుసారమైన జ్ఞానము, యథార్థమైన జ్ఞానము నాయన, చదువులో విజయాన్ని ఇచ్చే జ్ఞానము, ఉద్యోగంలో ఉన్నత స్థితికి నడిపించే జ్ఞానము, వ్యాపారంలో లాభాన్ని తీసుకురాగలిగిన జ్ఞానము, కుటుంబములో సమాధానము, సంతోషము, నెమ్మదిని కలిగించే జ్ఞానము మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.